హాయ్ అండి నమస్తే నేను మీ భార్గవి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట ఈరోజు వీడియోలో సూరత్ స్పెషల్ అయిన స్ట్రీట్ ఫుడ్ రెసిపీ కోల్డ్ కోకోని ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను సమ్మర్కి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మంచి రిఫ్రెషింగ్ డ్రింక్ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చేసుకోవడం కూడా చాలా తేలిక ఎక్కువ కష్టపడకుండా పిల్లలకి ఎమ్మి ఎమ్మిగా చేసి పెట్టేసేయచ్చు మరి లేట్ చేయకుండా సింపుల్ గా ఈజీగా అండ్ డెలిషియస్ గా చేసుకుని ఈ కోల్డ్ కోకోని ఎలా చేసుకోవాలో చేసేద్దామా ఫస్ట్ ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకోండి గిన్నెలోకి హాఫ్ లీటర్ దాకా పాలు పోసుకోండి రెండు కప్పుల దాకా కాచి చల్లారి పెట్టుకున్న పాలు అనమాట పాలు వేసిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా కోకో పౌడర్ వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల దాకా కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే మీరు తినే స్వీట్నెస్కి తగ్గట్టుగా మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి వీటన్నిటిని కూడా పాలల్లోకి బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకోండి కోకో పౌడర్ అలాగే ఫ్లోర్ అనేది పాలల్లో ఉండలు కట్టకుండా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి ఈ లిక్విడ్ కొంచెం చిక్కగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఆపకుండా కలుపుతూనే ఉండండి లేదంటే ఉండలు కట్టేస్తుంది మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టి ఇలా కంటిన్యూస్గా కలుపుతూ చిక్కగా అయ్యేంత వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ రావాలి క్రీమీ టెక్స్చర్ అనేది రావాలి అప్పుడు ఇందులో హాఫ్ కప్ దాకా డార్క్ చాక్లెట్ని గ్రేట్ చేసుకుని వేసుకోండి డార్క్ చాక్లెట్ అంతా కూడా ఇందులోకి కరిగిపోయేంత వరకు కలుపుతూ మిక్స్ చేస్తూ ఉడికించండి ఇది వేడిగానే ఉంటుంది కాబట్టి డార్క్ చాక్లెట్ అనేది మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్లోనే మెల్ట్ అయిపోతుంది అంతా కూడా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసేసి ఈ గిన్నెని పక్కకు దించుకుని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా కొంచెం తిక్ గా అవుతుంది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి వేసుకుని బ్లెండ్ చేసుకోండి బ్లెండ్ చేసుకుంటే మీకు క్రీమీ టెక్స్చర్ అనేది వస్తుంది సో ఈ విధంగా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోకోని మనం సర్వ్ చేసుకోవడమేనండి సర్వింగ్ గ్లాస్ తీసుకుని అందులోకి క్రష్ చేసుకున్న ఐస్ వేసుకోండి ఈ కోల్డ్ కోకోలో ఐస్ క్వాంటిటీ కూడా కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఐస్ వేసిన తర్వాత మనం బ్లెండ్ చేసుకున్న కోకోని కూడా వేసేసి పైన గార్నిషింగ్ కోసం గ్రేట్ చేసుకున్న చాక్లెట్ని వేసి సర్వ్ చేసేయటమే అంతే కోల్డ్ కోకో చేసుకోవడం చాలా చాలా ఈజీ కోకో అనేది చల్లారటానికి మాత్రమే టైం పడుతుంది తప్ప చేయటానికి అస్సలు మీకు టైం తీసుకోదు సో ఈ సమ్మర్ స్పెషల్గా మీరు కూడా ఇంట్లో మీ వాళ్ళ కోసం ఇలా కోల్డ్ కోకోని స్పెషల్గా తయారు చేసి సర్వ్ చేయండి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి